Once again, welcome back to Swatantra Focus. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా గులాబీ పార్టీ తన మేనిఫెస్టోను ప్రకటించింది. తాజా మేనిఫెస్టోలో అన్ని సామాజిక పెన్షన్లను పెంచింది భారత రాష్ట్ర సమితి. అలాగే రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ అన్నపూర్ణ పేరుతో ఈ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. లంబాడి తండాలు, గోండు గూడాలను పంచాయతీలుగా మారుస్తామని బీఆర్ఎస్ మేనిఫెస్టో హామీ ఇచ్చింది. అభ్యర్థుల ప్రకటనలోనే కాదు మేనిఫెస్టో విడుదల చేయడంలోనూ ముందుంది గులాబీ పార్టీ. కాంగ్రెస్, బీజేపీలతో పోలిస్తే చాలా ముందుగానే మేనిఫెస్టో విడుదల చేసింది భారత రాష్ట్ర సమితి. ఎన్నికల సమర సన్నాహాల్లో భాగంగా కిందటి నెలలోనే మేనిఫెస్టో విడుదల చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా గులాబీ పార్టీ తన మేనిఫెస్టోను ప్రకటించింది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మేనిఫెస్టో ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. గత రెండు ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను 99.95% అమలు చేసినట్లు కేసీఆర్ పేర్కొన్నారు. భారత్ రాష్ట్ర సమితి హ్యాట్రిక్ కొడితే తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తాము ఏం చేయబోతున్నామో వివరించారు కేసీఆర్. అన్ని సామాజిక పెన్షన్లు పెంచుతున్నట్లు మేనిఫెస్టోలో పేర్కొన్నారు కేసీఆర్. దివ్యాంగులకు ఇప్పటి వరకు ఇస్తున్న పెన్షన్ను 6,000 రూపాయల వరకు పెంచుతామన్నారు. ఆసరా పెన్షన్లు 5,000 రూపాయలకు పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. దళిత బంధు పథకం గురించి మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. దళిత బంధు కొనసాగుతుందని హామీ ఇచ్చారు. దళిత బంధు పథకంపై ఎవరూ అనుమానాలు పెట్టుకోకనక్కర్లేదన్నారు. ఇప్పటి వరకు రైతు బంధు పథకం కింద ఇస్తున్న 10,000 రూపాయల అమౌంట్ను ఈసారి 16,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. దీంతోపాటు బీసీల అభివృద్ధి కోసం సాగుతున్న అనేక సంక్షేమ పథకాలు భవిష్యత్తులోనూ కంటిన్యూ అవుతాయని హామీ ఇచ్చారు. పేద, మధ్యతరగతి మహిళలకు న్యాయం చేయడంలో భాగంగా అర్హులైన వారందరికీ కేవలం 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. అలాగే అక్రిడేటెడ్ జర్నలిస్టులకు కూడా 400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షల రూపాయలకు పెంచుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇస్తామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ అన్నపూర్ణ పేరుతో ఈ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు కేసీఆర్. రైతు బీమా పథకం తరహాలో కొత్తగా కేసీఆర్ బీమా ప్రతి ఇంటింటి ధీమా పేరుతో బీమా పథకం ప్రకటించారు. ఈ పథకం కింద అర్హులైన వారందరికీ 5 లక్షల సాధారణ బీమా చేయనున్నారు. రైతు బీమా తరహాలోనే సహజ మరణం పొందిన వారికి 5 లక్షల రూపాయల సహాయం చేయనున్నట్లు కేసీఆర్ చెప్పారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే ప్రక్రియను ఈసారి కూడా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్. మొత్తం మీద హైదరాబాద్లో మరో 1 లక్ష బెడ్రూమ్ ఇల్లు కట్టాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు కేసీఆర్. ఒకవైపు ఇండ్లు ఉన్నవారికి గృహలక్ష్మి పథకం కొనసాగుతూనే మరోవైపు ఇండ్ల స్థలాలు లేని వారికి జాగలు కూడా ప్రభుత్వమే సమకూరుతుందన్నారు కేసీఆర్. యావత్ తెలంగాణ సమాజానికి ఉపయోగపడే అంశాలను ఈ మేనిఫెస్టోలో పొందుపరచామన్నారు ముఖ్యమంత్రి, గులాబీ పార్టీ అధినేత కేసీఆర్. చిన్న తేడాలు మినహా 3 ప్రధాన పార్టీలో ప్రధాన అంశాలన్నీ కామన్ గా ఉన్నాయి. యువత, మహిళలు, దళితులు, గిరిజనుల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించాయి అధికార ప్రతిపక్ష పార్టీలు. ఇది వంటి స్వతంత్ర ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.